జస్ట్ ఏడు నిమిషాల్లో మీకు నార్మల్ డెలివరీ టైంలో జరిగే ప్రొసీజర్ అంతా కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి అంటే మీరు ప్రసవానికి ప్రసవం రూమ్లోకి ఎంటర్ అయిన సమయం నుండి మీకు నార్మల్ డెలివరీ అయ్యి బేబీతో పాటు మీరు డెలివరీ రూమ్ నుండి బయటకు వచ్చే వరకు అక్కడ ఏం జరుగుతుంది ఏమేం ప్రొసీజర్ మీ పైన చేస్తారు అలాగే మీరు బేబీని ఏ విధంగా పుష్ చేయాలి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అది కూడా ఎవరైతే ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తూ ఉన్నారో వారికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఫస్ట్ వచ్చి మీరు ప్రసవం మొప్పులు స్టార్ట్ అయ్యాయి మీకు మీకు ఆ లక్షణాలు అన్నిటివి ఏదన్నా కనిపిస్తూ ఉంటే వెంటనే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవడానికి వెళ్తారు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్న తర్వాత లేబర్ రూమ్కి వెళ్ళమని చెప్తారు మిమ్మల్ని ప్రసవం రూమ్లోకి మీరు వెళ్ళిన తర్వాత అక్కడున్న స్టాఫ్ నర్సెస్ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్తారు కొన్ని హాస్పిటల్స్లో వాళ్ళే ఒక గౌన్ ఇస్తారు బట్ కొన్ని హాస్పిటల్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ లేకపోతే మీరు తెచ్చిన డ్రెస్నే వేసుకోమని చెప్తారు అలాంటి ఫెసిలిటీ లేని హాస్పిటల్లో మీరు ఏం చేయొచ్చంటే మీకు కంఫర్టబుల్గా ఉండే ఒక రెండు నైటీలు తీసుకెళ్ళండి ఆ కాటన్ నైటీసు అవే వేసుకోండి మీరు డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత లోపల వేసుకున్న ఇన్నర్ వేర్స్ అంతా కూడా తీసేయమని చెప్తారండి జస్ట్ నైటీ మాత్రమే వేసుకోమని చెప్తారు మీ డ్రెస్ అంతా చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ మీ బీపీ చెక్ చేస్తారు టెంపరేచర్ చెక్ చేస్తారు అలాగే హార్ట్ బీట్ ఇవన్నీ కూడా చెక్ చేసి నోట్ చేసుకుంటారు ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ సర్విక్స్ దగ్గర అంటే మీ కింద భాగాన చేయి పెట్టి ఎంత ఓపెన్ అయింది మీ గర్భద్వారము ఎన్ని సెంటీమీటర్ ఓపెన్ ఓపెన్ అయింది అని చెక్ చేస్తారండి సాధారణంగా బేబీ బయటకు రావడానికి నార్మల్ డెలివరీ టైంలో మీ గర్భద్వారము పది సెంటీమీటర్లు ఓపెన్ అయి ఉండాలి మీరు అడ్మిట్ అయినప్పటి నుండి ఎంత ఓపెన్ అయింది అని చెక్ చేసి చూసి వాళ్ళు డీటెయిల్గా రాసుకొని డాక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తారు సో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ ప్రైవేట్ పార్ట్ అంతా కూడా క్లీన్ చేస్తారండి చాలామంది గర్భిణులకు డౌట్ ఉంటుంది ఈ విషయంలో మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదండి మీకు నీ నీట్గా వాళ్ళు క్లీన్ చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే మీకు మోషన్ వచ్చే ప్లేస్లో ఎనిమా అనే ఒక మెడిసిన్ ఇస్తారండి ఆ మోషన్ వచ్చే ప్లేస్ నుండి పంపిస్తారు లోపలికి సో ఆ మెడిసిన్ మీకు వేసిన తర్వాత మీరు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి ఈ మందు వేసిన తర్వాత ఎలాంటి డిస్కంఫర్ట్గా ఉండడము ఇలా ఏముండదు ఆ మందు ఒక లిక్విడ్ ప్యాకెట్ లాగా ఉంటుంది ఆ మందు ఇచ్చిన వెంటనే కొన్ని నిమిషాలకే మీకు మోషన్ వచ్చినట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో మీరు వాళ్ళ పర్మిషన్ అక్కడ ఉన్న స్టాఫ్ నర్సెస్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి టాయిలెట్లో మోషన్ పాస్ చేయాల్సి ఉంటుంది టాయిలెట్లో మోషన్ పాస్ చేస్తున్నప్పుడు మీరు ప్రెజర్ ఇవ్వడం కానీ ముక్కడం కానీ ఇలాంటివి చేయకూడదు ఈ ఎనిమా ఇవ్వడం వల్ల మీకు ఫ్రీగా మోషన్ వస్తుంది సో మీ మోషన్ అంతా క్లీన్ అయిన తర్వాత మీరు లోపలికి వెళ్ళి బెడ్ పైన పడుకుంటారు బెడ్ పైన పడుకున్న తర్వాత మీకు ఒక సిటీజీ మానిటర్ కనెక్ట్ చేస్తారు అంటే మీ కడుపుకి ఒక బెల్ట్ లాగా కడతారండి దీనివల్ల మీకు బేబీ యొక్క హార్ట్ బీట్ ఎంత ఉంది మీకు పెయిన్స్ ఏ విధంగా వస్తున్నాయి వదిలి వదిలి పెయిన్స్ వస్తున్నాయా ఎక్కువగా ప్రసవం నొప్పులు వస్తున్నాయా అదంతా కూడా వాళ్ళకి మానిటర్లో కరెక్ట్గా తెలుస్తుంది దీంతోపాటు మీ చేయికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు కొంతమందికి గ్లూకోజ్ స్టార్ట్ చేస్తారు కొంతమందికి ఓన్లీ ఇంజెక్షన్ మాత్రమే ఇస్తారండి ఇది వచ్చి వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని మీ కండిషన్ ఎలా ఉంది అని చెక్ చేస్తూ ఉంటారు అలాగే మీ కింద చేయి పెట్టి మీ గర్భద్వారం ఎంత ఓపెన్ అయింది అని కూడా చెక్ చేస్తూ ఉంటారండి మీరు అడ్మిట్ అయినప్పుడు ఎంత ఓపెన్ అయింది ఇప్పుడు ఎంత ఓపెన్ అవుతూ ఉంది ఎక్కువ ఓపెన్ అవుతుందా లేకపోతే ముందు ఎంత ఉందో అంతే ఉందా అని అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు మానిటర్ కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటారు దెన్ ఇదంతా జరిగిన తర్వాత మీ గర్భద్వారము పది సెంటీమీటర్లు ఓపెన్ అవ్వడానికి దగ్గరలో ఉంది అంటే మీకు ఒక ఎనిమిది సెంటీమీటర్లు తొమ్మిది సెంటీమీటర్లు అంతా గర్భద్వారం ఓపెన్ అవుతున్నప్పుడు మీకు కింద భాగంలో ఏదో వచ్చి నిలిచినట్టు అనిపిస్తుందండి మీకు పుష్ చేయాలి ముక్కాలి అనే ఫీలింగ్ వస్తుంది ఆ టైంలో మీరు అక్కడున్న స్టాఫ్ నర్సెస్ డాక్టర్స్కి చెప్పాలండి నాకు పుష్షింగ్ ఫీలింగ్ అవుతూ ఉంది కింద ఏదో వచ్చి నిల్చున్నట్టు అనిపిస్తుంది అని మీరు చెప్తే వాళ్ళు మిమ్మల్ని చెక్ చేస్తారు అప్పుడు మీ గర్భద్వారం ఓపెన్ అయ్యి ఉంటే మీ డెలివరీకి ప్రిపరేషన్ అంతా కూడా ఫటాఫట్ అని ఆ టైంలోనే వాళ్ళంతా సిద్ధం చేసి తర్వాత ఏం చేస్తారు అంటే మీకు నెక్స్ట్ పెయిన్స్ వస్తాయి కదా మళ్ళీ అప్పుడు కంటిన్యూగా ఎవరికి పెయిన్ రావండి పెయిన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నెక్స్ట్ మీకు పెయిన్ వచ్చినప్పుడు మీరు ఫుల్ ఎనర్జీ ఇచ్చి పుష్ చేయాలి అని చెప్తారు మీరేం చేయాలి అంటే మీ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అంటే మీ ఎదభాగం కొద్దిగా పైకి లేపి రెండు చేతులను సైడ్లో బెడ్ను పట్టుకొని గట్టిగా పెయిన్స్ వస్తున్నప్పుడు మీరు పుష్ చేశారు అంటే అంటే గట్టిగా ముక్కారు అంటే బేబీ బయటకు రావడానికి చాలా ఈజీ అవుతుంది సో ఈ విధంగా కొంతమందికి ఒకే పుష్కే బేబీ బయటకు వస్తుంది కొంతమందికి రెండు సార్లు ఇంకొంతమందికి మూడు సార్లు కూడా టైం తీసుకుంటుందండి సో ఈ విధంగా మీరు పుష్ చేస్తున్నప్పుడు బేబీ హెడ్ బయటకు వచ్చే టైంలో డాక్టర్ కింద భాగాన లైట్గా ఒక కట్ చేస్తారు కొద్దిగా ఇలా చేయడం వల్ల బేబీ బయటకు రావడానికి ప్లేస్ దొరుకుతుంది ఈజీ అవుతుంది అలాగే మీకు డెలివరీ కూడా ఈజీ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో బేబీ బయటకు రాగానే అక్కడ ఉన్న పిల్లల డాక్టర్ కూడా రెడీగా ఉంటారండి వారికి ఓవర్ చేస్తారు బేబీని పిల్లల డాక్టర్ పుట్టిన బిడ్డని కరెక్ట్గా చెక్ చేసి బేబీ హెల్త్ ఎలా ఉంది ఇదంతా కూడా డాక్టర్ చెక్ చేస్తారు లోపల ఏం జరుగుతుంది అంటే బేబీ బయటకు వచ్చిన తర్వాత ప్లాజెంటా కూడా బయటకు రావాలి బేబీ బయటకు వచ్చిన కొన్ని నిమిషాలకే ప్లాజెంటాను బయటకు వస్తుంది ప్లాజంటా అంతా బయటకు వచ్చిన తర్వాత క్లియర్ అయిన తర్వాత అంటే లోపలంతా కూడా నీట్గా క్లీన్ చేస్తారండి తర్వాత మీకు కొద్దిగా కట్ చేసి ఉంటారు కదా దానికి డాక్టర్స్ స్టిచ్చెస్ వేస్తారు కరెక్ట్గా స్టిచ్చెస్ అంతా వేసి తర్వాత నీట్గా మీ తొడభాగము ప్రైవేట్ పార్ట్ దగ్గర అంతా కూడా నీట్గా క్లీన్ చేసి వేరే రూమ్కి మారుస్తారు వేరే రూమ్కి చేంజ్ చేసిన తర్వాత మీ కండిషన్ అంతా కరెక్ట్గా ఉందా నార్మల్గా ఉంటే మీ డెలివరీ అయిన తర్వాత యూరిన్ పాస్ చేసేంత వరకు కూడా అదే రూమ్లో మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్తారు మీరు యూరిన్ పాస్ చేస్తారు బేబీకి పాలు కూడా ఇస్తారు ఆ తర్వాత లేబర్ రూమ్కి రూమ్ నుండి మీ రూమ్కి షిఫ్ట్ చేస్తారండి సో మీ నార్మల్ డెలివరీ ప్రాసెస్ అంతా కూడా దీంతో కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్ మీకు సెవెన్ మినిట్స్ లోపే నేను ఈ నార్మల్ డెలివరీ ప్రొసీజర్ అంతా కూడా చెప్పాను అనుకుంటున్నాను ఫస్ట్ టైం నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తున్న వారికి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి హ్యాపీ ప్రెగ్నెన్సీ బీ హ్యాపీ కీప్ స్మైల్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను